ఆలోచించండి. దేవుని బిడ్డలందరికీ స్వాగతం. దేవాదే దేవుడు మనల్ని ప్రేమించి మరొక కార్యక్రమంలో మనం కలుసుకోవడానికి అవకాశం ఇచ్చారు. దేవుని బిడ్డలారా, అందరూ బాగున్నారు కదా? సంతోషంగా ఆనందంగా ఉన్నారు కదా? దేవుని నామాలను మనం ధ్యానించుకుంటూ ఉన్నాము. ఆ నామాల్లోని శక్తిని బలాన్ని పొందుతూ ఉన్నారు కదా? ఒకసారి చూసుకుందామా 52వ కీర్తన చివరి 2 వాక్యాలు. అందులో ఉన్న 9 వచనాలే, నిత్యము దేవుని కృపయందు నమ్మిక ఎంచుచున్నాను, నీవు దాన్ని నెరవేర్చితివి గనుక నేను నిత్యము నిన్ను స్తుతించదను. 9వ వచనంలోది ఇక చివరి 2 వాక్యాలు, నీ నామము నీ భక్తుల దృష్టికి ఉత్తమమైనది, నేను దాన్ని స్మరించి కనిపెట్టుచున్నాను. హల్లెలూయా. నీ నామము నీ భక్తుల దృష్టికి ఉత్తమము. ఆయనకి ఎన్నో నామాలు. ఆ ఒక్కొక్క నామము ఒక్కొక్క శక్తి సంపన్నమైన నామం. ఆ నామంలోని శక్తి అంతా తన బిడ్డలకిచ్చి వాళ్ళని ఆదరించి జీవింపచేసి ఉజ్జీవింపచేసే దేవాది దేవుడు ఆయన. నేను దాన్ని స్మరించి కనిపెట్టుచున్నాను. మనము ఈ నామాలను ఎందుకు నేర్చుకుంటున్నామంటే ఆ నామంలోని శక్తినంతటినీ మనము అవగాహన చేసుకుని అధ్యయనం చేసుకుని ధ్యానం చేసుకుని దాని కొరకు కనిపెట్టాలి మనము స్వీకరించడానికి. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత గొప్ప వాక్యాలు దేవుడు మనకిచ్చాడు. దేవుని బిడ్డలారా, ఈరోజు మరో నామం మనం ధ్యానించుకుంటున్నాము. 25వ నామము ఈరోజు మనం ధ్యానించుకుంటున్నాము. ఆ నామము ఆయన మన విమోచకుడు. ఆయన మన విమోచకుడు. హీఈస్ అవర్ రెడీమర్. మనల్ని విమోచించే దేవుడు. ఈ వాక్యం ఎక్కడ ఉందో చూసుకుందాము. యోబు గ్రంథము 19వ అధ్యాయము 25 నుంచి 27 వచనాలు చదువుకుందాము. అయితే నా విమోచకుడు సజీవుడనియో, తరువాత ఆయన భూమి మీద నిలుచుననియో నేనెరుగుదును. ఈలాగు నా చర్మము చీకిపోయిన తరువాత శరీరముతో నేను దేవుని చూచెదను. హల్లెలూయా. చర్మము చీకిపోయిన తరువాత శరీరంతో చూస్తాడంట. ఎంత గొప్ప విశ్వాసము. హల్లెలూయా. నా మట్టుకు నేనే చూచెదను, మరి ఎవరును కాదు. నేనే కన్నులారా ఆయనను చూచెదను. హల్లెలూయా. నరకము నుండి, పాపము నుండి, పాతాళలోకము నుండి, మరణము నుండి ఆయన మనలను విమోచిస్తాడు. గనుక మనము ఆయనను కన్నులారా చూచెదమో. హల్లెలూయా. ఎవరో కాదు, నా మట్టుకు నేనే. నా చర్మము చీకిపోయినా, శరీరమంతా క్షీణించిపోయినా నేను కన్నులారా నా ప్రభువును చూస్తాను. ఎందుకంటే ఆయన నన్ను మరణము నుండి జీవములోకి దాటించే దేవుడు, విమోచించే దేవుడు. నా పాపాలన్నింటికీ నేను పడే శిక్ష మరణము. అది నరకము, అగ్నిగుండము. అక్కడ పడిన తర్వాత ఇక అగ్ని ఆరదు, పురుగు చావదు. అంటే ఆత్మకు మరణం ఉండదు. ఆ ఆత్మ నిరంతరం ఇక అగ్నికి తాళలేక ఆ మంటల్లో మసి మసి కాలిపోతూ మసి అవ్వకుండా ఆ భయంకరమైన బాధని అనుభవిస్తూ కేకలు మాత్రమే ఉంటాయి. మరి ఇంకేమి ఉండవు. కానీ ఆ భయంకరమైన అగ్నిగుండము నుండి నిరంతరము అగ్నిలో కాలిపోతూ ఉండడం అనే ఆ శిక్ష నుండి ప్రభు మనల్ని తప్పించి రక్షించి విమోచించే దేవుడు ఆయన. నీకు నాకు విమోచకుడు. దేవుని బిడ్డ, ఇప్పుడు నీవు ఏదైనా సమస్యల్లో కుట్టుమిట్టాడుతున్నావా? నీ విమోచకుడు ఉన్నాడు, దాని నుంచి నిన్ను విమోచించేవాడు. హల్లెలూయా. నీ చుట్టూ నువ్వు చేసిన అప్పులన్నీ కూడా నీ మీద తిరగబడుతూ ఉన్నాయా? అందరూ వచ్చి నిన్ను చూస్తూ ఉన్నారా? నువ్వు నీతిమంతుడవైతే, న్యాయవంతుడవైతే, నువ్వు వెంటనే నీ విమోచకుడు నిన్ను వెరిగిన వాడివైతే, నీ విమోచకుడి యొక్క శక్తి సంపన్నత నువ్వు అర్థం చేసుకుని అవగాహన చేసుకున్నవాడివైతే, ప్రభువా, నేను నా అప్పులన్నీ తీర్చే శక్తిని మీరు నాకు ఇవ్వండి. నేను ఎవరికీ రుణపడి ఉండొద్దు నాన్నా. రుణము చాలా భయంకరమైనది. నేను రుణపడి ఉండొద్దు నాన్న. వాళ్ళందరూ అప్పులు తీర్చడానికి మీరు నాకు శక్తినివ్వండి. నాకు ఇవ్వాల్సిన వాళ్ళందరూ నాకు ఇస్తే నేను అప్పులన్నీ తీర్చేస్తాను. నా ఆస్తులన్నీ ప్రభువా, నేను జాగరూకతతో ముందు అప్పులు తీర్చుకుని తర్వాత నేను ఆస్తులు సంపాదించుకుంటాను అనే నీతి న్యాయము కలిగిన ఒక మనస్సు నీలో ఉన్నట్లయితే నీకు అప్పులు ఇచ్చిన వాళ్ళ యొక్క ఆ దుఃఖము నిన్ను అంటదు.
లేకపోతే అదంతా అగ్ని రూపంలో నిన్ను అంటుతుంది దేవుని బిడ్డ. చాలామంది ఫోన్లు చేసి, అమ్మ మా దగ్గర మాయ మాటలు చెప్పి మంచి మాటలు చెప్పి అప్పులు తీసుకున్నారమ్మా, అమ్మ అసలు మళ్ళీ ఫోన్ కూడా ఎత్తట్లేదమ్మా, అమ్మ మాకు రెస్పాన్స్ ఇవ్వటం లేదమ్మా, అమ్మ మనుషుల్ని పంపిస్తే కూడా లెక్క లేకుండా మాట్లాడుతున్నారు, బెదిరిస్తున్నారమ్మా. ఇలా రకరకాల దేవుని బిడ్డ నువ్వు. ఒకవేళ దయ్యం బిడ్డగా ఉన్నా కూడా, అంటే దేవుని అంగీకరించలేదు, నీవు బాప్తీసం తీసుకోలేదు, క్రీస్తు ప్రభు నీకు తండ్రిగా నువ్వు ఏర్పాటు చేసుకోలేదు, అయినా కూడా ఆ దేవుని చేతనే సృష్టింపబడ్డావు సుమా. ఆ దేవునిలోనే ఉండాల్సిన నీ యొక్క అవకాశాన్ని జార విడుచుకుంటున్నావు సుమా. కానీ దేవుని యొక్క రక్షణ అందరికీ ఉంది, అలాగే తప్పు చేసిన వాడికి శిక్ష కూడా అందరికీ ఉంది. తప్పు చేసిన వారికి శిక్ష, దుష్ట శిక్షణ అంటారు, అది న్యాయశాస్త్రము ఏర్పాటు చేసింది. న్యాయశాస్త్రములో ప్రతి తప్పు చేసిన వాడు శిక్ష అనుభవించాలి. అందుకే పాపం వల్ల వచ్చు జీతము మరణము, కానీ క్రీస్తులో మనకి విమోచన. ఆ పాపము నుండి, ఆ మరణం నుండి దేవునిలోనే విమోచన. మనము ఎప్పుడైతే దేవుని స్వీకరిస్తామో, ఆయన చిత్తానుసారంగా జీవించడానికి మనల్ని మనం నిర్మలం చేసుకోలేము, కానీ ఆయన రక్తంలో కడగబడడానికి అంగీకరిస్తామో, కడగబడతామో, అప్పుడు మాత్రమే మనం నిర్మలమవుతాము. ఒకవేళ కడగబడిన తర్వాత, బాప్తీసం తీసుకున్న తర్వాత కూడా, మిగిలిన తర్వాత కూడా నువ్వు మరలా పాపంలో పడిపోయావా, ఇకనో నీకు రక్షణ లేదు సుమా, జాగ్రత్త. దేవుని వాక్యంలో మనం చూసుకుందాము, అది హెబ్రీలోకి రాసిన పత్రిక 10:26-27. మనము సత్యమును గూర్చి అనుభవ జ్ఞానము పొందిన తరువాత బుద్ధిపూర్వకముగా పాపము చేసిన ఎడలా. సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము, అనుభవ జ్ఞానం పొందిన తర్వాతనే బాప్తీసం పొందుతాము. అది అయిన తర్వాత బుద్ధిపూర్వకంగా నీ ఇష్టప్రకారంగా పాపము చేసిన ఎడలా పాపమునకు బలి ఇకను ఉండదు. బలి ఒక్కసారి అయిపోయింది, ఒక్కసారే బాప్తిస్మము, ఇకను మళ్ళీ బలి ఇక ఉండదు. కానీ న్యాయపు తీర్పునకు భయముతో ఎదురు చూచుటయు, న్యాయపు తీర్పు దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ. కానీ దేవుని యొక్క కరుణా వాత్సల్యమును బట్టి మనకు ఇవ్వబడినది ఏమిటంటే, పాపి పశ్చాత్తాపడినప్పుడు దేవాని రాజ్యములో నన్ను నీవు జ్ఞాపకం చేసుకో అని ఆ చిట్ట చివరి అభ్యర్థన, ఆ సిలువలో వేలాడుతున్న ఒక దొంగ, సిలువలో తనకు మరో ప్రక్కన వేలాడుతున్న యేసయ్యతో మొరపెట్టుకున్నాడు దేవుని బిడ్డ. ఆ దేవాది దేవుడు ఆ సిలువలో సైతము తన దైవ లక్షణాన్ని విడిచిపెట్టలేదు. ఆ సిలువలో సైతము ఆయన, నేడే నీవు నాతో పరదయసులో ఉంటావు, అభయం ఇచ్చేశారు. హల్లెలూయా. ఎంత ఘోర పాపినైనా దేవుడు చేర్చుకుంటాడు. కానీ నువ్వు ఒక నిర్ణయం చేసి ప్రభువులోకి వచ్చినాక, మళ్ళీ ఇష్టప్రకారంగా నువ్వు ప్రభు నుండి దూరమై ఉంటే, న్యాయపు తీర్పునకు భయముతో ఎదురు చూచుటయు, విరోధులను దహింపబోవు తీక్షణమైన అగ్నియు ఇకను ఉండును. విరోధులను, శత్రువులను, చీకటిని, దుష్టులను, దుష్ట కార్యాలు చేసేవాళ్లను దహించే తీక్షణమైన అగ్ని, ఆ అగ్ని నుండి మనల్ని విమోచించడానికి ఆ దేవాది దేవుడు విమోచకుడుగా ఈ లోకానికి వచ్చాడు. ఆ విమోచకుణ్ణి యోబు దర్శించగలిగాడు. హల్లెలూయా, హల్లెలూయా. మనము 49వ కీర్తనలో ఒక 2 వాక్యాలు చూసుకుందాం దేవుని బిడ్డలారా. 49వ కీర్తన 7వ వచనము, ఎవడును ఏ విధము చేతనైనను తన సహోదరుని విమోచింపలేడు. 8వ వచనము, వాడు కుళ్ళు చూడక నిత్యము బ్రతుకున్నట్లు వాని నిమిత్తము దేవుని సన్నిధిని ప్రాయశ్చిత్తము చేయగలవాడు ఎవడునో లేడు. మనుషులెవరూ ఈ పని చేయలేరు. నువ్వు అప్పు ఇస్తావు, లేకపోతే అప్పు పుచ్చుకుంటావు, అంతవరకే గాని మళ్ళీ అప్పు తీర్చడము నీ బాధ్యత, నీ విధి ఖచ్చితంగా చేయవలసింది. అయితే సహాయం ఎవరికైనా చేయగలవు, లేకపోతే సహాయం చేయించుకుంటావు. కానీ కుళ్ళు చూడక,
దేవుని సన్నిధిని ప్రాయశ్చిత్తము చేయగలిగిన మానవుడు ఎవడు లేడు. ఏ విధము చేత కూడా తన సహోదరుని విమోచింపలేడు. అయితే ఇదే అధ్యాయం 49:15 దేవుడు నన్ను చేర్చుకొనును, హల్లెలూయా, పాతాళ బలములో నుండి ఆయన నా ప్రాణమును విమోచించును. పాతాళము యొక్క, నరకము యొక్క ఆ అగ్నిగుండములో నుండి నా దేవుడు నన్ను విమోచించే దేవుడు. హల్లెలూయా. అది దేవునికి మాత్రమే సాధ్యము నాన్న, మానవులకు ఎవరికీ సాధ్యము కాదు. మనుషులు తమ తయారు చేసుకున్న దేనికి కూడా సాధ్యము కాదు. వాళ్ళు రకరకాలైన సంకల్పాలు ఏవో చేసుకోవచ్చు, కానీ వాటి వలన కాదు, కేవలము దేవుని వలన మాత్రమే. అందుకే ఆ ఆత్మరూపుడు అగ్ని తేజుడు అయిన ఆ దేవాది దేవుడు, వాక్యం మాత్రమే ఉన్న ఆ దేవాది దేవుడు, ఆయన నరావతారిగా మన కొరకు పాప ప్రాయశ్చిత్తం చేయడానికి రక్త మాంసాలు గలవాడిగా ఈ లోకంలోకి వచ్చాడు. ప్రాయశ్చిత్తం చేయాలంటే, బలియాగం కావాలి అనంటే, సర్వ పాప పరిహారో రక్త ప్రోక్షణం అవశ్యకం, తద్రక్తం పరమాత్మేన పుణ్యదాన బలియాగం. హల్లెలూయా. మనం సమస్తమైన ప్రజలు పాపంలో మునిగి ఉన్నారు. ఈ పాపాన్ని కడగవలసింది రక్త ప్రోక్షణతోనే. ఆ రక్తం ఎవరిదంటే పరమాత్మ మాత్రమే. పుణ్యదాన బలియాగంగా బలియాగమైపోయి తన రక్తాన్ని ధార కట్టించినప్పుడు ఆ రక్తపు ధారలలో మానవులు, పాపములో ఉన్న మునిగిపోయిన మానవులు తమను తాము శుద్ధి చేసుకోవడానికి ఆయన దగ్గరకు వచ్చి, తండ్రి మమ్మల్ని శుద్ధి చేయండి, తండ్రి మమ్మల్ని కడగండి, తండ్రి పాప భారాన్ని నా నుండి తీసివేయండి అని పశ్చాత్తాపడి కన్నీటితో ఆయన పాదాలను కడిగితే ప్రభువు మనల్ని విమోచించడానికి సిద్ధంగా ఉన్నాడు దేవుని బిడ్డ. హల్లెలూయా. ఆ రోజు ఆ సీమోని ఇంట విందుకు ప్రభు కూర్చున్నప్పుడు పాపి అయిన ఒక స్త్రీ వచ్చింది అని వాక్యం చెప్తూ ఉన్నది. ఆ స్త్రీ వెనక నుండి వచ్చి ప్రభు పాదాలు, యూదుల సంప్రదాయం ప్రకారం పాదాలు వెనక్కి ఉంటాయి వాళ్ళు కూర్చున్నప్పుడు, విందుకు కూర్చున్నప్పుడు ఆ పాదాలను తన కన్నీళ్లతో కడిగింది, తన తల వెంట్రుకలతో తుడిచింది, పశ్చాత్తాపడింది. ఈ పరిశుద్ధ పాదములను నేను తాకలేను, ఈ పరిశుద్ధుని ఎదుటకు నేను వెళ్ళలేను, నేను పరమ పాపిని, ప్రభువా నన్ను క్షమించండి, నన్ను కడగండి అని తన రక్తము వచ్చంతగా ఆ కన్నీళ్లతో ప్రభు పాదాలని కడిగి తల వెంట్రుకలతో తుడిచి తాను తెచ్చిన ప్రశస్తమైన అత్తరుతో పూసి పాదాలకు అభిషేకం చేసి ఆరాధించింది ప్రభుని. అప్పుడు ప్రభు అంటాడు, బిడ్డా నీ పాపములు క్షమించబడ్డాయి, సమాధానం కలదానివై వెళ్ళు. ఇప్పుడు సీమోనున్న ఇంకా పరిసయ్యులు అందరూ ఉగ్రులై ఉన్నారు. పాపేష్టిరాలైన ఆ స్త్రీ ఆయన తాకుతుంది, ఆయనకు తెలియదా ఆయన ప్రవక్త కాదు బిడ్డా, ఆయన దేవాది దేవుడే. నరుడుగా ఈ లోకానికి వచ్చాడు నిన్ను నన్ను రక్షించడానికి, విమోచించడానికి, మరణము నుండి, నరకము నుండి, తీక్షణమైన దహించు అగ్ని నుండి రక్షించడానికి, విమోచించడానికి వచ్చాడు. గలతీపత్రిక 4:4-5 ఆ తర్వాత 3:13-14 కూడా చూసుకుందాం నాన్న. ఇప్పుడు 4:4-5 చదువుతున్నాను. కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను, ఆయన స్త్రీయందు పుట్టి స్త్రీయందు మాత్రమే పుట్టాడు, ఆయన పరిశుద్ధాత్మ వలన పరిశుద్ధ జననం పొందినవాడు. స్త్రీయందు పుట్టి మనము దత్తపుత్రులము కావలేనని ధర్మశాస్త్రమునకు లోబడి ఉన్న వారిని విమోచించుటకై ధర్మశాస్త్రమునకు లోబడిన వాడాయను. మనలను విమోచించడానికి, ధర్మశాస్త్రానికి లోబడి మనల్ని ఆయన ఆ శిలువ మరణానికి తనను తాను తగ్గించుకున్నాడు. 3:13-14 ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసము వలన మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విమోచించెను. హల్లెలూయా.
ఇప్పుడు మనం ఏమనుకోవాలంటే, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. నిజానికి మనమందరం ఆయనతో కూడా సిలువ వేయబడి ఉండాల, ఎందుకంటే ఆయన మన పాపపు మూటను ఆయన ఎత్తుకున్నాడు గనక. అంటే మనము కూడా అందులో ఉన్నాము. కాబట్టి ఇకను జీవించువాడను నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. అంటే ఆయన నా కొరకు ఇంత గొప్ప రక్షణ కార్యాన్ని, విమోచన కార్యాన్ని చేశాడు గనుక ఇక నేను ఎలా జీవించాలి? నా క్రీస్తు ప్రభు వలే జీవించాలి. నా ప్రభువునే ప్రపంచం నాలో చూడాలి, కానీ నేను ఇక ఉండకూడదు, నేను శూన్యమైపోవాలి, నేను కరిగిపోవాలి, నేను అనేది లేకుండా నా ప్రభువే నాలో ఉండాలి. హల్లెలూయా. మొదటి పేతురు 1వ అధ్యాయంలోకి వెళదాం మనం ఒకసారి. మొదటి పేతురు 1వ అధ్యాయము 18-19 వచనాలు చూసుకుందాం నాన్న. పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టునట్లుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు కానీ అమూల్యమైన రక్తము చేత, అనగా నిర్దోషమును నిష్కళంకమునగు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితిరని మీరు ఎరుగుదురు గదా. మనము వెండి బంగారాలతో విమోచింపబడలేదు, అవన్నీ క్షయమైపోతాయి. నదిలో మునగటము అని అంటే బాప్తిస్మానికి గుర్తు. అయితే నదుల్లో మునిగి నేను పరిశుద్ధమైపోయానా అనుకునే ఆ బాప్తిసం అనే కార్యక్రమానికి దూరం అయ్యి కేవలం నదిలో మునగటం వల్ల నేను పరిశుద్ధమవుతున్నాను అనుకుంటే గనక అది నువ్వు సగమే ఆచరిస్తున్నావు, సగం వదిలేస్తున్నావు అన్నట్టు. నీకు తెలుసు బాప్తిసం గురించి తెలుసు, అందుకే నువ్వు ఎన్ని నీళ్ళల్లో మునిగినా కూడా వచ్చేదేమీ లేదు, క్రీస్తు రక్తమే నిన్ను కడగాలి. అందుకే అమూల్యమైన రక్తము చేత నిర్దోషము నిష్కళంకమునగు క్రీస్తు రక్తము చేత మీరు విమోచింపబడితిరి. హల్లెలూయా. ఇది రక్షణ కార్యము, ఇది విమోచన కార్యం. లోకములో ఉన్న ప్రతి మానవుడు దేవుని బిడ్డయే, కానీ దేవుని తెలుసుకుని దేవుని దగ్గరికి రావాల్సిన క్షణాలు వచ్చినాయి. ఎందుకంటే ఆయన రాబోతూ ఉన్నాడు, తీర్పు తీర్చబోతూ ఉన్నాడు, భయంకరమైన తీర్పు జరగబోతూ ఉంది. ప్రతి పాపము కడగబడని ఎడల్లా అది ఆ దహించబడే తీక్ష్ణమైన అగ్నిలోకే వెళ్తుంది. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 4వ వచనం చదువుతున్నాను నేను. ఏలయనగా ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు రక్తము పాపములను తీసివేయుట అసాధ్యము. ఎడ్ల యొక్క, మేకల యొక్క, ఈ మొత్తం యొక్క ఈ వీటి రక్తాన్ని, అబ్బో జంతు బలులు అనన్నీ మనం చదివాం కదా చరిత్రలో, అది ఎంతో జరిగింది, విపరీతమైన రక్తం పారింది. కానీ వాటి వేటి వలన కూడా పాపాలు తీసివేయబడవు. అందుకే ఇక్కడ ఏమంటున్నాడంటే 5వ వచనం, కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఇలా చెప్పుచున్నాడు, ఎవరు? యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలోకి నరావతారిగా రాబోయేటప్పుడు, రక్త మాంసాలు ధరించుకుని, ఒక శరీరమును ధరించుకుని ఈ లోకంలోకి వచ్చినప్పుడు, అప్పుడు ఏమంటున్నాడంటే, తండ్రితో అంటున్న మాటలు, బలియు అర్పణయు నీవు కోరలేదు కానీ నాకొక శరీరమును అమర్చితివి. నాకొక శరీరాన్ని, ఆత్మరూపుడనైనా వాక్రూపుడనైనా అగ్ని తేజుడనైనా నాకు ఒక శరీరాన్ని అమర్చితివి, పూర్ణ హోమములను పాప పరిహారార్థ బలులను నీకు ఇష్టమైనవి కావు. అప్పుడు నేను గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారము, దేవా నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నానంటిని. హల్లెలూయా. ఇది జరగడం కొరకే ఆ రోజు మరియమ్మ గారు, దేవా నీ చిత్తము నా పట్ల జరుగునుగాక, నాకు వివాహం కాలేదే, ఇది ఎలాగ జరుగును అని ఒక కన్యక అమాయకంగా వేసే ప్రశ్న వేసింది. దానికి జవాబుగా గబ్రియేలు దేవదూత వివరణ ఇచ్చింది, పుట్టబోయే శిశువు పరిశుద్ధుడు గనక పరిశుద్ధాత్మ నిన్ను కమ్ముకొనును, ఆయన సర్వోన్నతుడి కుమారుడు, సర్వోన్నతుడు తన కుమారుని ఈ లోకానికి శరీర రక్తాలతో పంపి ఆయనను బలి చేశాడు మానవుల పాపాలకు పరిహారార్థముగా. ఇది నెరవేర్చడానికి నేను వచ్చాను,
బలులు, అర్పణలు, పూర్ణహోమములు, పాప పరిహారార్థ బలులను నీవు కోరలేదనియో, అవి నీకిష్టమైనవి కావనియో చెప్పిన తరువాత నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో వచ్చి ఉన్నానని చెప్పుచున్నాడు. 10వ వచనము, యేసుక్రీస్తు యొక్క శరీరము ఒక్కసారి ఏ అర్పింపబడుట చేత ఆ చిత్తమును బట్టి మనము పరిశుద్ధపరచబడి ఉన్నాము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన అర్పింపబడ్డాడు మన స్థానములో. మన స్థానములో ఆయన అర్పించబడిన తర్వాత మనము విమోచింపబడ్డాము. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మీరందరూ హెబ్రీ పత్రిక ధ్యానం చేయండి. ఇందులో యేసుక్రీస్తు ప్రభువు మన నిమిత్తము, మన విమోచన నిమిత్తము ఆయన చేసిన కార్యమంతా కూడా వివరంగా ఇవ్వబడింది. పౌలు గారు అతి స్పష్టంగా రాశారు. హెబ్రీ పత్రిక ప్రతి వచనము నాకు చదవాలని ఉంటుంది, కానీ మనకు సమయం లేదు. అందువలన మీరు చదువుకోనండి అని మిమ్మల్ని నేను కోరుతూ ఉన్నాను. తర్వాత కొలసీ పత్రికలోకి వెళదాము. కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము కొన్ని వచనాలు చూసుకుందాము. 1వ అధ్యాయము 13వ వచనం చదువుతున్నాను. ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేసి, గతవారం కార్యక్రమంలో ఆయన వెలుగు కాబట్టి చీకటితో మనకు సంబంధం లేదని మనం చెప్పుకున్నాం ఆయన బిడ్డలంగా. ఇప్పుడు అంధకారంలో నుండి విడుదల చేశాడు అంటే చీకటిలో నుండి మనల్ని విడుదల చేశాడు. తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులనుగా చేశాను. కుమారుని యొక్క రాజ్య నివాసులు మనం చేశాను. ఆ కుమారుని యందు మనకు విమోచనము అనగా పాప క్షమాపణ కలుగుచున్నది. హల్లెలూయా. 13, 14 వచనాలు నేను ఇప్పుడు చదివాను. మరి ఇంకా మళ్ళా ఇందులోనే కొలసీ పత్రికలోనే 14 నుంచి 20 వచనాల వరకు చూసుకుందాము నాన్న. ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి, యేసుక్రీస్తు ప్రభు ఆ అదృశ్యుడైన దేవాది దేవుని యొక్క స్వరూపం కలిగిన వాడై సర్వసృష్టికి ఆది సంపూతుడై ఉన్నాడు. ఎలయనగా ఆకాశమందున్నవియు భూమి ఎందున్నవియు దృశ్యమైనవి కానీ చూసేవి కానీ అదృశ్యమైనవి కానీ కనబడనివి కానీ అవి సింహాసనములైనను. దేవుని బిడ్డ, భూమి మీద మాత్రమే మనకు కనిపించేవి మాత్రమే కాదు, సింహాసనాలు కనిపించకుండా కూడా సింహాసనాలు చాలా ఉన్నాయి. అవి సింహాసనములైనను, ప్రభుత్వములైనను, ప్రధానులైనను, అధికారములైనను సర్వమును, హల్లెలూయా, సర్వమును ఆయన యందు సృజింపబడెను. సర్వమును ఆయన ద్వారాను, ఆయనను బట్టి సృజింపబడెను. హల్లెలూయా. ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు. ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు. సంఘము అనే శరీరమునకు ఆయనే శిరస్సు. మృతులలో నుండి లేచుటలో ఆది సంభూతుడు ఆయనే. ఆయన యందు సర్వ సంపూర్ణత నివసించుచున్నందున ఆయన శిలువ రక్తము చేత సంధి చేసి, 20వ వచనము, ఆయన ద్వారా సమస్తమును, అవి భూలోకమందున్నవైనను పరలోకమందున్నవైనను, వాటినన్నింటినీ తనతో సమాధానపరచుకొనవలెనని తండ్రి అభీష్టమాయను. 22, తన సన్నిధిని పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను నిరపరాధులుగాను నిలువబెట్టుటకు ఆయన మాంసయుక్తమైన దేహమందు మరణము వలన ఇప్పుడు మిమ్మును, అంటే మనలనందరినీ సమాధానపరచెను. ఆకాశము క్రింద ఉన్న సమస్త సృష్టికి ప్రకటింపబడినట్టి ఈ సువార్త వలన కలుగు నిరీక్షణ నుండి తొలగిపోక, ఈ పరిశుద్ధమైన సువార్త క్రీస్తు ప్రభు మన కొరకు జన్మించి జీవించి మరణించి తిరిగి లేచి తిరిగి వచ్చి మనల్ని తీసుకుని వెళ్ళి ఆ తరువాత న్యాయ సింహాసనం మీద న్యాయపు తీర్పు తీర్చబోతున్నాడు అన్న ఈ సువార్త యందు నిలిచి ఉన్నట్లయితే, ఇందులో నుండి తొలగిపోక ఉన్నట్లయితే, ఆ విశ్వాసముందు నిలిచి వండిన ఎడల్లా మనము ఆయన బిడ్డలమయ్యే అధికారము మనకి ఉంది, కుమారులమయ్యే అధికారం మనకి ఉంటుంది. ఇందులో నుండి తొలగిపోవద్దు దేవుని బిడ్డలారా. ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రభు కొరకు ధైర్యంగా బలంగా నిలబడండి. ఎందుకంటే మన విమోచకుడు ఆయనే. మనం ఏమి చేసి ధనాన్ని బంగారాన్ని ఎంత వెచ్చించినా మనకు విమోచన దొరకదు. కొలసీ యొక్క 2వ అధ్యాయము 9వ వచనంలో ఒక గొప్ప వాక్యం ఉంది నాన్న. ఏలయనగా
దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది. హల్లెలూయా హల్లెలూయా. 12వ వచనము, కాబట్టి మీరు బాప్తిస్మమందు ఆయనతో కూడా పాతి పెట్టబడిన వారై ఆయనను మృతులలో నుండి లేపిన దేవుని ప్రభావమందు విశ్వాసముంచుట ద్వారా ఆయనతో కూడా లేచి తిరి. అంటే ఆయన సజీవుడుగా ఉన్నట్టే మనము కూడా సజీవులముగా ఉంటాము. మనం ఒకవేళ చనిపోయినా కూడా తిరిగి లేస్తాము, ఎందుకంటే ఆయన లేచినారు గనక. హల్లెలూయా హల్లెలూయా. 1 తిమోతి 2:4-6 చదువుకున్నాను. ఆయన మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం గలవారై ఉండవలనని ఇచ్చించుచున్నాడు. దేవుడొక్కడే, దేవునికి నీ నరులకును మధ్యవర్తియు ఒక్కడే, ఆయన క్రీస్తు యేసు అను నరుడు. ఈయన అందరి కొరకు విమోచన క్రయధనముగా తనను తానే సమర్పించుకొనెను. హల్లెలూయా. మనందరి కొరకు, మానవ జాతి యావత్తు కొరకు విమోచన క్రయధనముగా తనను తాను సమర్పించుకున్న దేవాది దేవుడు యేసుక్రీస్తు ప్రభువు. అందుకే యెషయా 51వ అధ్యాయము 11వ వచనములో ఒక గొప్ప మాట, మనకు నిరీక్షణ కలిగించే మాట ఏమిటంటే, యెహోవా విమోచించినవారు, అంటే క్రీస్తు యేసు ప్రభు రక్తము చేత కడగబడి విమోచింపబడిన మనమందరము సంగీత నాదముతో సీయోనునకు తిరిగి వచ్చెదరు. హల్లెలూయా. నిత్య సంతోషము వారి తలల మీద ఉండును. వారు సంతోష ఆనందము గలవారగుదురు. దుఃఖమును నిట్టూర్పును తొలగిపోవును. హల్లెలూయా హల్లెలూయా. దుఃఖం నిట్టూర్పులు తొలగిపోతాయి ఎప్పుడైతే మనము దేవునిలో ఉంటామో, ఆయన చేత కడగబడి విమోచింపబడతామో, అప్పుడు సంతోష ఆనందాలు మనకు సొంతమవుతాయి. మనము సంగీత నాదాలతో మనము ఆయన సన్నిధికి వెళతాము దేవుని బిడ్డలారా. హల్లెలూయా హల్లెలూయా. ఇటువంటి గొప్ప నిరీక్షణ ప్రభు మనకిచ్చారు గనుక ఆ నిరీక్షణ నుండి తొలగిపోక స్థిరముగా ఉండి ఆయన స్తుతించి ఆరాధిస్తూ ఆయన చిత్తానుసారంగా మనం జీవించి ఈ జీవితం అంతా కూడా ఆయన వెలుగులతో మనం వెలుగులు పంచాలి ఇతరులకు. ఆయన మనకు విమోచకుడు. ఈ నామం ద్వారా మనల్ని కాపాడిన దేవాది దేవుడు, మనం ఒకసారి ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా మహోన్నతుడా, మమ్మల్ని విమోచించిన మా తండ్రి మీకు వందనాలు అయ్యా. ఎంతమంది అయితే ప్రభువా ఎన్నెన్ని బాధలతో ప్రభువా కట్టబడి ఉన్నారో, సంఖ్యళ్ళు వేయబడి ఉన్నారో, వాటన్నింటి నుండి బిడ్డల్ని విమోచించమని వేడుకుంటున్నాం తండ్రి. వాళ్ళు మీ వైపు చూసి నా తండ్రి తమ తలలు ఎద్దించుకుని మీ పాదాలను పట్టుకుని కన్నీళ్లతో మీ పాదాలను కడిగి ప్రభువా మమ్మల్ని విమోచించండి, మమ్మల్ని రక్షించండి, విడుదల చేయండి అని అడిగినప్పుడు వారి మొరను ఆలకించే దేవాది దేవుడు అయినందుకు మీకు వందనాలు నాన్న. నిత్య ఆనందము మాకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్న ప్రభువా మీకు వందనాలు. ఆ సంతోషము మేము తీసుకున్న బిడ్డలమై మిమ్మల్ని ఆరాధించినట్లుగా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని ఇంకా అనేక మందిని మీ వైపు ఆకర్షించుకున్నామని యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకొని పొంది ఉన్నాము ఆ పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని అందరినీ అన్ని రకాలైన సమస్యల నుండి విమోచించునుగాక. యేసయ్యకి జై షాలోమ్. మహా